हेलो वेलकम टू अद्भुतः अंदर पिंडी वंटलु चेसेसुकुंटुन्नारु दीपावली कदा वच्चेंडि वच्चेंडि मनम ई रोजु बादुषा एला चेयालो नेर्चुकुंदाम। कावाल्सिन पदार्थालु 150 ग्रामुल मैदा 2 स्पून्ल नेय्यि इक्कड मीरु डाल्डा अयिना तीसुकोवच्चु 2 स्पून्लु फ्रेश गा उंडेटटुवंटि पेरुगु 1/4 स्पून बेकिंग सोडा लेदा बेकिंग पौडर ने निकड़ा सोडा तीस कुन्नानु। इपड़ु वक गिन्ने लोकी मैदा पिंडी तीस कोनी दांटलो मनं तीस कुन्नत वन्ती बेकिंग सोडा नी नेई मरियो पेरुगुन वेसी बागा कलुप को वाली। चुसेरा इला पटको गाने कास्ता माइस्ट गा उंडाली। इपड़ु कोंचें कोंचें वाटर नी वेसकोनी మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి। ఒకటేసారి ఎక్కువ వాటర్ అయితే వేయకండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి। ఇలా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని మూత మూసి పెట్టి 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి। ఇరవై నిమిషాల తర్వాత చూసినట్లయితే మైదా పిండి ఇలా ఉంటుంది। పిండి మరి గట్టిగా ఉండకూడదు, అలానే లూజ్గా కూడా ఉండకూడదు। ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా పిండిని ఇలా మడత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి। ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు చేయాలి। ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు పిండిని ఇలా పొరల పొరలుగా విడదీసి కలుపుకోవాలి। ఇలా చేయడం వల్ల బాదుషా మనకి తినేప్పుడు బాగా పొరల పొరలుగా స్వీట్ షాప్ లో వచ్చేలాగా ఉంటుంది। చాలా ఈజీ ప్రాసెస్ అండి। పిండినంతా పొరల పొరలుగా చేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఇలా కలుపుకున్నటువంటి పిండిని మీరు నైఫ్ తో మనకు కావాల్సిన సైజ్ లో ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి। ఇలా ముక్కలుగా చేసుకున్నటువంటి మైదా పిండిని రెండు చేతుల మధ్యలో పెట్టి రోల్ చేసుకొని ఒక బాల్ షేప్ లో చేసుకోవాలి। ఇలా చేసుకున్నాక మధ్యలో హోల్ పెట్టుకోవాలి। ఇలా నేను చూపించిన దానికన్నా పెద్ద హోల్ మీరు పెట్టుకోండి, ఎందుకంటే నేను బాదుషాలు ఫ్రై అయిన తర్వాత చూస్తే హోల్ మరీ చిన్నదైపోయింది। చూసారా డోనట్స్ లాగా ఉన్నాయి కదూ। అన్ని బాదుషా అయితే ఏం బాగుంటుందని ఇలా డిఫరెంట్ స్టైల్ కూడా ట్రై చేశాను। ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని 150 గ్రాముల చక్కెర కొంచెం వాటర్ పోసుకొని కరగనియాలి। ఇలా కరిగిన తర్వాత ఒక స్పూన్ రోస్ వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు పాకం కోసము ఇలా కొంచెం సిరప్ ని పట్టుకొని చూస్తే ఇక తీగ పాకం వస్తుంది అనక ముందే మనము సిమ్ లో పెట్టుకొని 2-3 చుక్కల నిమ్మరసం ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు పక్కన మూకుడులో ఆయిల్ గోరువెచ్చగా అయ్యింది అనుకున్నప్పుడు మనం ముందుగా చేసుకున్నటువంటి బాల్స్ అన్నింటిని వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి। కాసేపు అయ్యాక అవి పైకి తేలగానే ఇంకొక వైపుకి తిప్పుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్ లోనే చేసుకోవాలి, లేదంటే మైదా లోపల ఉడకదు। ఇలా రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గోరువెచ్చని ఈ షుగర్ సిరప్ లో వేసుకోవాలి। ఈ దీపావళికి ఇంకాస్త స్పెషల్ గా ఏదైనా చేద్దామని ఇలా మిగిలినటువంటి మైదాలో కాస్త ఫుడ్ కలర్ ని యాడ్ చేసి చూపించిన విధంగా ఆరెంజ్ కలర్ మధ్యలో వైట్ కలర్ ని ఇలా స్టఫ్ చేసి కాకరపు ఒత్తిని చేద్దామని ట్రై చేస్తున్నాను। మీరు కూడా మీ టాలెంట్ ని చూపించేయండి। కాకరపు ఒత్తిని నేను ఎలా చేశానో చూడడంతో పాటు నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని కూడా కాస్త చేయన వేసుకుంటారా? అదేంటంటే ఈసారి దీపావళి పండక్కి దయచేసి మట్టితో చేసినటువంటి దీపాలనే వాడదాం। చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర కుమ్మరుల దగ్గర బేరమాడకుండా కొన్నట్లయితే మేబీ ఈ పండక్కి వాళ్ళ జీవితాల్లో సంతోషం నింపిన వాళ్ళం అవుతాము।
ఇంటిని అందంగా అలంకరించుకోవడం కోసం తలుకు తలుకుమనేటటువంటి లైట్లను కొనడంలో తప్పే మాత్రం లేదు. కాకపోతే అవి కొనే ముందు ఇండియాలో తయారు చేసినవా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఈ పండగకి మనం మాత్రమే సంతోషంగా ఉండడం కాదు, మనతో పాటు ఉండే వాళ్ళు కూడా సంతోషంగా ఉండేలా చూసుకోవడమే అసలు సిసలైన పండగ. షుగర్ సిరప్లో రెండు వైపులా 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టుకున్నటువంటి ఈ బాదుషాల్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని డ్రై ఫ్రూట్స్తో చూపించిన విధంగా గార్నిష్ చేసుకొని మీ కుటుంబ సభ్యులకు అతిథులకు ఇచ్చి ఆరగించండి. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అద్భుత ఛానల్ తరఫున దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అద్భుతహాని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.